ఆదికాండము 14వ అధ్యాయము ఆదికాండము 14వ అధ్యాయము మనందరం లేచి ఉన్నట్లయితే ఈ వాక్యం చదువుకొని ముందుకెళ్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 1వచనంలో చదువుకున్నాము. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అరియోకు, ఏలాము రాజైన సేయీరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేషును ఎన్మిషోకు వచ్చి అమలేకుల దేశమంతటిని, హససోన్ తామరు కాపురమున్న అమరులను కూడా కొట్టింది. అప్పుడు సొదొమ రాజును, గొమొర రాజును, ఆద్మా రాజును, సెబీము రాజును, సోయరను, బెల్ రాజును బయలుదేరి సిద్ధుము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదర్లయేలును, గోయుల రాజైన తీరాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అయోగు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధం చేసింది. ఆ సిద్ధం లోయలో విస్తారమైన మట్టికీలు కుంటలు ఉండేవి. సొదొమ గొమొర్ర రాజులు పారిపోయి వాటిలో పడి శేషించిన వారు కొండకు పారిపోయింది. అప్పుడు వారు సొదొమ గొమొర్ర ఆస్తి ఆవత్తులు, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయి, మరి అబ్రహాము సహోదరి కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేది కనుక అతని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి ఎబ్రుడైన అబ్రహాము ఆ సంగతి తెలిపాడు. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును, ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరిని ఏదోను వనంలో కాపురం ఉండేది. వీరు అబ్రహాముతో నిబంధన చేస్తున్నవారు. అబ్రహాము తన తమ్ముడు చెరపెట్టడం విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మందిని వెంట పెట్టుకొని దాని మందుకు ఆ రాజులను తరలింది. రాత్రి వేళ అతడును అతని దాసులను వారి ఎదురుగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎవరున్న హోవా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. అతడు కదలయములను అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమ రాజు అతన్ని ఎదుర్కొనకు రాజులోయను షాబేలోయ మటుకు బయలుదేరి వచ్చాను. మరి షాలేము రాజైన మెల్కసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాము ఆశ్రవదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశ్రవదించబడిన దాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడిన దాక అనియు చెప్పాను. అప్పుడు అక్కడ అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేను అబ్రహామును ధనవంతునిగా చేస్తే నువ్వు చెప్పకున్నట్టు ఒక 100 పోగైనను చెప్పుల వారిను నీ వాటిలో ఏదైనా తీసుకున్నాడని ఆకాశములకు భూమికి సృష్టికర్తయును చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. అలానే మనమందరము నిలబడి ఉండగా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము న్యూ టెస్ట్మెంట్, ఇప్పుడు కొత్త నిబంధనలో ఒక మాటను చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 1వ వచనం నుండి,
రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశ్రయించును? ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదో వంతు ఇచ్చును? ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. ఐదుగురు రాజులు ఒకవైపు, ఐదు దేశాలు ఒకవైపు, నాలుగు దేశాలు ఇంకోవైపు. ఈ ఐదు దేశాలలో షీనారు రాజైన అమ్రపేలు. షీనారు ఎంతమందికి తెలుసు? షీనారు దేశం ఏంటి చెప్పండి? అధికారం 11వ అధ్యాయంలో వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళందరినీ సమకూర్చారు. అక్కడ ఏమున్నది? బబులోను తర్వాత అది, దాని పేరు షీనారు మైదాన మందం ఉంది అక్కడ. అయ్యో, ఇంత మతి మరుపు ఉంటే చాలా కష్టం. షీనారు మైదాన మందు వింటున్నారని చెప్పింది. షీనారు మైదానమే బబులోను దేశం. ఫస్ట్ దాని పేరు షీనారు, దాన్ని కల్దీల దేశం అని కూడా అంటారు. కల్దీల దేశము హారాను, కల్దీల దేశము షీనారు మైదానం. ఇప్పుడు ఆ షీనారు రాజు ఎవరు అంటే, ఇక్కడ మనం చూస్తున్నాము అమ్రపేలు, అంటే బబులోన్ దేశం అన్నమాట. ఏమనంటారా? షీనారు రాజైన అమ్రపేలు, ఎలసారు రాజైన అరియోకు, ఏలాము రాజైన కదర్లయేయురు, గోయిరుల రాజైన తీదాలు అని వారి దినములలో. ఆ దినాలలో ఏం జరిగింది? ప్రపంచ యుద్ధం జరిగింది. బాగా వినాలి. ఫస్ట్ ఏం జరిగింది? ప్రపంచ యుద్ధం ఎలా అంటే, మీరు జాగ్రత్త వినండి. వారు సొదొమ రాజైన బేరాతోను, గొమరో రాజైన బిర్షాతోను. సొదొమ యొక్క రాజు పేరు బేరా, మరియు గొమరో రాజు పేరు బిర్షా. ఆత్మ రాజైన సీనాబుతోను, అలానే సెబీముల రాజైన షెమబేరుతోను, సోయరను బెల్రాజుతోను యుద్ధము చేసిరి. ఇప్పుడు ప్రపంచం ఇక్కడ రెండు భాగాలుగా అయింది. అప్పుడు ఎన్ని భాగాలు అయినాయి?
అమెరికా, అమెరికా తర్వాత ఇంగ్లాండ్, యూకే వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. అవునా? జర్మనీ, జపాన్ వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. ఆ దేశాల లిస్టు నేను చెప్పాను, కానీ ఎందుకంటే అంతా లిస్ట్ అదంతా ఉంది మా కాలేజీ చరిత్రలో. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు రెండు గుంపులు అయితే ఓకే. ఫస్ట్ ప్రపంచ యుద్ధం ఎక్కడ చూస్తారంటే ఆదిగా 14 చూస్తున్నా. మొదటి ప్రపంచ యుద్ధం ఇది పట్టుకున్నారా మీరు? ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే వారు సొదొమ రాజైన బేరాతోను, గొమర రాజైన బిర్షాతోను, ఆద్మ రాజైన షీనాబుతోను, సెబయోయుల రాజైన షెమెబేరుతోను, సోయారు బెల్రాజుతోను కూడి పట్టుకుని పోయి 12
మరి అబ్రాహాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకుని ఒకరు వచ్చి హెబ్రూయుడైన అబ్రాహాము కాస్త గతి తెలిపాడు. The message came to Abraham. ప్రపంచ యుద్ధంలో వచ్చి ఎవరి దగ్గరకు వచ్చిందంటే అబ్రహాం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పదమూడు వర్షం అప్పుడు అతడు తప్పించుకుని ఒకడు వచ్చే అభిరుడైన అబ్రహాం సంగతి తెలిపాను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడు ఆనేరు సహోదరుడైన మామ్రే అను అమేరుని ఏరోను వనంలో కాపురుకుండేడు. పద్దెనిమిదో అధ్యాయంలో ఈ మామ్రే ఎదురున్నప్పుడే ఏదో ఏం శరదారే వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు అబ్రహాం ఎక్కడైతే కాపురం ఉంటున్నాడో ఆ కాపురం చోటు అది ఎవరో ఇక్కడ రాయబడ్డది. కానీ దేవుడు అతనికి వాగ్దాన దేశంగా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. వీడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నవారు, అబ్రహాముతో నిబంధన చేసుకున్నారు. అబ్రహాం ఎక్కడ కాపురం ఉంటే అక్కడ ప్రజలు అక్కడ దేశాలు అబ్రహాముతో నిబంధన చేసుకుంటారు. దానికి కారణం ఏంటంటే అబ్రహాం అంత డేంజర్ అన్నమాట. అబ్రహాం అంటే వాళ్ళకి అంత భయం. దానికి కారణం సర్వశక్తి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతనికి నిబంధన తోడుగా ఉన్నాడు. అందుకే అబ్రహాము వాళ్ళు నిబంధన చేసుకున్నారు. ఓకేనా? ఆ తర్వాత చూడండి, ఇప్పుడు పద్నాలుగు వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపెట్టబడిన విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 317 మందిని వెంట పెట్టుకొని దాని మటుకు ఆ రాజుకోవడం తరలేను. అబ్రహాము 60 ఏళ్ళు మన తీరాలు. ఈ నలుగురు రాజులు ఎదుట ప్రపంచం నిలబడలేకపోయింది. వీరు నలుగురు రాజులయ్యింది, సుధముఖమ్మ వల్ల 5 రాజులైనా ఓడించలేకపోయారు. అంతేకాకుండా వాళ్ళ ఆయా దేశం కొట్టుకుంటూ వినబడతలేదు. వీళ్ళు ఎవరిపైకి పోతున్నారు తెలుసా? వీళ్ళకంటే బలహీనంగా ఉన్న వాళ్ళపై కాదు, యుద్ధాలలో జయించి శూరులుగా ఉన్న వాళ్ళపైకి. వాళ్ళు శూరులు, వాళ్ళు దేశాలనే ఓడించుకుంటూ వచ్చారు. వాళ్ళు వింటున్నారా? వాళ్ళు దేశాలనే ఓడించుకుంటూ వచ్చారు. వాళ్ళు శూరులండి. వాళ్ళు వాళ్ళ ముందు ఏ దేశం నిలబడలేదు. ప్రపంచ యుద్ధానికి గెలిచారు వాళ్ళు. అక్కడ ప్రపంచ యుద్ధం జరిగింది, గెలిచారు అక్కడ. అవునంటారా? ప్రపంచ యుద్ధాన్ని గెలిచిన వాళ్ళపైకి ఇప్పుడు ఎవరు పోతున్నారంటే అబ్రహాము తన గుంపుతో పోతున్నాడు. ఒకవేళ మధ్యలో మనం ఆపి, అబ్రహామా నీకేమైనా అనుభవం ఉందా యుద్ధం చేసిన అనుభవం? లేదు. సరే, నీ దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరైనా అనుభవజ్ఞులా? లేదు. సరే, మీరు ఎప్పుడైనా కత్తి పట్టుకున్నారా? లేదు. సరే సరే, మరి ఏది కనీసము ఆ డ్రెస్ ఏది, ఆ శిరస్రానమేది, ఆ కవచమేది, ఆ డాలేది, ఆ నడుముకు ఆ దట్టేది, ఆ కాళ్ళకు ఉండాల్సిన షూస్ ఏది, అవన్నీ
ఉట్టికనే కథ పెట్టుకొని పోతున్నాను. మీరు పోయేది ఎవరి పైకి పోతే తెలుసా మీకు? ప్రపంచాన్ని జయించిన బెస్ట్ సైన్యం, ఉత్తమమైన సైన్యం అది. ఉత్తమమైన సైన్యం పైకి పోతున్నావు అబ్రహామ. మూల పురుషుడైన అబ్రహాం గుణము జీన్స్ తర్వాత చాలా మందిలోకి వచ్చేసినాయి, మోషేలోకి వచ్చినాయి. అవి ప్రపంచంలోనే బెస్ట్ సైన్యం, ప్రపంచంలోనే బెస్ట్ ఉత్తమమైన సైన్యం. అది ఎవరిది అంటే అదే ఆ యొక్క ఫరో, అవునా? ఐగుప్తు దేశం, అవునా? ఆ సంగతి అబ్రహాం, ఆ సంగతి మోషేకి తెలియదా? ఎందుకంటే మోషే ఒకప్పుడు దానికి సైన్యాధిపతను, వాళ్ళ టెక్నిక్స్ అన్ని తెలుసు. కానీ మోషే ఒక్కడే వంకరి కర్రను పట్టుకొని గార్ద పైన సిపోరాను గెరిశమును కూర్చోబెట్టుకొని ఐగుప్తు వైపు నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక ఆయన ఆగాడు. ఎటు వెళ్తున్నావు అంటే తన వంకర కర్రను అటు చూపిస్తూ ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తా ఉన్నా. ఎక్కడి నుండి వచ్చిన ఈ జీన్స్? మూల పురుషుడైన అబ్రాహాము నుండి వచ్చినాయి, మూల పురుషుడైన అబ్రాహాము నుండి వచ్చినాయి. జీన్స్ దాని పని అవి చేసుకుంటూ పోతాయి, జన్యులు వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అవి మూల పురుషుడైన అబ్రాహాము తన జీవితంలో ఎన్నడూ కత్తి పట్టలేదు. తన దగ్గరున్న దాసులు కూడా ఎన్నడూ కత్తి పట్టలేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు యుద్ధం చేయలేదు. వాళ్ళకి అనుభవాలు లేవు, వాళ్ళకి అసలు వాళ్ళకి సైన్యం లేదు, ఏమి లేదు. కేవలం ఆ 312 మంది తీసుకున్నాడు, బయలుదేరాడు. ఇప్పుడు నువ్వు అబ్రాహాము అడిగితే ఎటు వెళ్తున్నావు అబ్రాహామ? ప్రపంచాన్ని జయించిన నలుగురు రాజులను జయించడానికి పోతా ఉన్నా. వాట్? ఒకసారి చూసావా, 5 రాజ్యాల యొక్క ప్రజలందరినీ వాళ్ళు చెరబట్టుకోబోతున్నారు. అక్కడ ఆస్తులను పట్టుకోబోతున్నారు. అక్కడ వాళ్ళ సైన్యం ముందట మీ 312 మంది ఏం పని చేస్తారు? వాళ్ళు విజయోత్సవముతో ఆనందముతో తాగుతూ ఎగురుతూ పోతా ఉన్నారు. నువ్వు, నీకెవరైనా సపోర్ట్ ఉన్నారా? ఎవరు లేరు. ఏ దేశమైనా నీ వెనకాల వస్తుందా? ఒకవేళ మీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు రారు. మనం ఎలా వెళ్తున్నావు? నాకు వాగ్దాన కుమారుడు పుట్టేదాకా నేను చావని నాకు తెలుసు, నా శరీరం మార్పు చెందేదాకా నాకు ఇసాకు పుట్టేదాకా నేను చావనని నాకు తెలుసు. అబ్రాహాము వెళ్ళేది ప్రపంచ యుద్ధంలోనికి. అవును, నువ్వు ఒక్కడు వెళ్తున్నావు ఆ 4 రాజులపైకి. అవును, 5 రాజులు నిలబడలేకపోయారు వాళ్ళ ముందట. అవును, అబ్రాహాము వాగ్దానం వైపు చూశాడు. ఈరోజు మనం ఎటువైపు చూడాలా? మన శక్తి వైపు, మన బలం వైపు, మన తెలివితేటల వైపు, మన జ్ఞానం వైపు కాదు. నువ్వు అపవాదిని జయించాలంటే, వాని రాజ్యమును జయించాలంటే నువ్వు వాగ్దానం వైపు చూడాలా. నిజంగా నువ్వు వాగ్దానం పొందుకుంటే వాగ్దానం వైపు చూస్తావు. వాగ్దానం నువ్వు పొందుకోలేదనుకో సంస్థ వైపు చూస్తావు. నాకు సపోర్ట్ ఎవరున్నారు? బ్యాప్టిస్ట్ సపోర్టా? సపోర్టే. పెంతకోస్త్ సపోర్టేనా? సపోర్టే. హెబ్రోన్ సపోర్టే? సపోర్టే. సిఎస్ఐ రెడీ? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ రెడీ. వీళ్ళు వాళ్ళపైన ఆధారపడతారు. ఎంటర్ మెసేజ్ దగ్గరకు వద్దాం. మద్రాస్ సపోర్టేనా? సపోర్టే. ఢిల్లీ సపోర్టేనా? సపోర్టే. బాంబే సపోర్టేనా? సపోర్టే. అమెరికా సపోర్టేనా? సపోర్టే. కెనడా సపోర్టేనా? సపోర్టే. జర్మనీ సపోర్టేనా? సపోర్టే. ఇఫ్ యు ఆర్ కాల్డ్ బై గాడ్, నువ్వు దేవుని చేత పిలువబడితే, దేవుడు నిజంగా నీకు వాగ్దానం ఇస్తే గనక నువ్వు కేవలమైన వాగ్దానం పైన ఆధారపడతావు. నువ్వు నీ యుద్ధములో నువ్వే గెలుస్తావు. నీ యుద్ధానికి ఎవరు సపోర్ట్ అక్కర్లేదు, నీ యుద్ధానికి దేవుడు సపోర్ట్ చేస్తాడు. నిన్ను పిలిచి వాగ్దానం చేసిన వాడు ఆయన గనక, నీ శోధనను ఆయన జయించేటట్లు చేస్తాడు, నీ శ్రమను ఆయన జయించేటట్లు చేస్తాడు, నీ కష్టాన్ని ఆయన తీసేటట్టు చేస్తాడు. ఎందుకు? నువ్వు దేవుని చేత పిలువబడ్డావు.
నువ్వేం చేత నువ్వు పిలవబడ్డావు గనుక, దేవుడు వాగ్దానం నీకు ఉంది గనుక, ఏది నీ ముందు నిలబడలేదిగా, ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు. అబ్రహాము యొక్క సంతానానికి శత్రువుని స్వాధీనపరుచుకునే వాగ్దానం ఉన్నది. అది అబ్రహాం దగ్గర నుండి మొదలైంది. అవి శత్రువుని స్వాధీనపరుచుకుంటారనే వాగ్దానం ఎక్కడి నుండి మొదలైందో తెలుసా? అబ్రహాము దగ్గర నుండి. మీకు తెలుసా, ఈ నలుగురు రాజులను అబ్రహాం గెలిస్తే అబ్రహాం ప్రపంచాన్ని గెలిచాడు. ఈ నలుగురు రాజులను గెలిస్తే, ఎందుకంటే వీళ్ళు ప్రపంచాన్ని గెలిచారు, ఇప్పుడు వీళ్ళని గెలిస్తే నీకు అర్థమైందని చెప్పింది. అబ్రహాం బయలుదేరాడు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, అబ్రహాము ఆ నలుగురు రాజులను తరిమాడట 300 మంది 12 సైన్యంతో. యోషువా, హల్లెలూయా, యోషువా తన సైన్యముతో ఎన్ని దేశాలను ఓడించాడో తెలుసా? సరే, వీళ్ళకేమైనా ట్రైనింగ్లు ఉన్నాయా? వీళ్ళు అరణ్యంలో పుట్టి పెరిగిన ప్రజలు. వీళ్ళు వీళ్ళకి కనీస నాగరికత కూడా తెలియదు. వీళ్ళకు 40 సంవత్సరాలు మోషే యొక్క తరములో వీళ్ళు అరణ్యంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు. వీళ్ళకు నాగరికత సంస్కృతి కూడా తెలియదు. వీళ్ళు ఎప్పుడు కత్తిపట్టలేదు. కానీ యోషువా అన్నాడు, కత్తిపట్టుకోండి అందరిగా. అకార్డింగ్ టు ద స్పైస్, ఆ పంపించబడ్డారు కదా, ముందు మోష పంపినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరిని చూస్తారన్నారంటే నెఫిలులను చూస్తారన్నారు. నెఫిలులు ఎవరంటే ఉన్నత దేహం గలవారు, గొలియాతులు. గొలియాతు నెఫిలి జాతికి సంబంధించిన వాడు, 7 అడుగులు ఉంటాడు వాడు. వింటున్నారా? వాడు ఒక్కవేళే 14 అంగుళాలు ఉంటాయి. వింటున్నారా? అంత పెద్దగా, అంత భారీ కాయలు ఉన్నాయి అక్కడ. అలాంటి వాళ్ళపైకి ఎవరు పోతున్నారు ఇప్పుడు? యోషువా తన యొక్క గుంపు బయలుదేరింది. ఎలా జయిస్తారు వీళ్ళు? అబ్రహాం జీన్స్ వచ్చిన వీళ్ళ లోపలికి, అబ్రహాం జన్యులు వచ్చిన వీళ్ళ లోపలికి, అబ్రహాం వాగ్దానం వచ్చిన వీళ్ళకు. హల్లెలూయా. శత్రువు ఎంత శక్తివంతమైనవాడు అనేది మనం ఎన్నడు చూడకూడదు. శత్రువు ఎంత గొప్పవాడు అనేది కూడా ఎన్నడు చూడకూడదు. శత్రువు ఎంత పలుకుబడి గలవాడు అనేది కూడా ఎన్నడు చూడకూడదు. నువ్వు చూడాల్సింది ఒకటే, వాగ్దానం ఇచ్చిన దేవుడి వైపు. నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, హల్లెలూయా. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు నువ్వు చూడాలి. ఆమెన్ అంటారా? అర్థమైనందుకు ఆమెన్ చెప్పండి. నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండని ఈరోజు, నీ ముందు శత్రువు ఎంత పెద్దగైనా కనపడని, ఎంత గొప్పవాడైనా కనపడని, ఎంత పలుకుబడిగా కనపడని, పాస్టర్ గారు నీకు తెలియదండి నా శోధన ఏంటో, నాకు చెప్పకు, వాగ్దానం వైపు చూడు. అబ్రహాం యొక్క జన్యువులు నీలో ఉంటే గనుక, నువ్వు అబ్రహాము సంతానం అయితే గనుక, ఈరోజు శత్రువును జయిస్తావు. నథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ఎదుట ఏది నిలబడలేదిగా. నువ్వు శత్రువుని గౌరవని స్వాధీనపరచుకుంటావు. అదే జన్యులు బైబిల్లో చాలా మందిలో చూస్తాం. బైబిల్లో చాలా మందిలో గిద్యోన్లో చూస్తాం, ఎఫ్తాలో చూస్తాం. హల్లెలూయా. గిద్యోన్ దగ్గర ఎంత తక్కువ మందితో బయలుదేరాడు. ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు, దేవుడు తోడుగా ఉండడం ముఖ్యం. అది మర్చిపోకండి. సంఖ్య ఎన్నడూ నేను పరలోకానికి తీసుకెళ్ళదు. అంటే నీ పక్షమున ఎంతమంది ఉన్నారనేది కాదు, నీ పాస్టర్గా నీకు ఎంతమంది పాస్టర్లు సపోర్ట్ చేస్తున్నారని కాదు, ఎంతమంది పాస్టర్లు నీ చుట్టున్నారు, నీకు ఏదైనా జరిగితే ఎంతమంది పాస్టర్లు వచ్చి నీకు నిన్ను కాపాడుతారు కాదు. అక్కడ ముఖ్యం నీ పక్షమున అసలైనడు ఉన్నాడా లేదా. సైన్యములకు అధిపతి యెహోవా నీ పక్షమున ఉంటే నువ్వు జయించడం సులువు సోదరుడా, జయించడం సులువు సోదరి. నువ్వు జయించగలుగుతావు దేన్నైనా సరే, ఎందుకంటే నీ పక్షముగా ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు ఆయన. అబ్రహాం మూల పురుషుడు, ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్నాడు ఇప్పుడు. ప్రపంచ యుద్ధంలో, అది కూడా నో ట్రైనింగ్. ఇలా అంటలేదు,
సరే 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 సరే, మనం ఒక సంవత్సరం ఎవరైనా రాజుల దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుందాం. ఓయ్ మీకే, నా దగ్గర ఉన్న దాసులు మీరందరూ ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొచ్చినాక అప్పుడు నేను ఆ సర్టిఫికేట్ చూసి మిమ్మల్ని చేర్చుకుంటాను నా సైన్యంలో. ఒకటే అన్నాడు, కత్తి పట్టుకోండి. వాళ్ళు కూడా చూడండి, ప్రశ్నించకుండా అబ్రహాముని అడగకుండా కత్తి పట్టేశారు. మీరు పట్టుకున్నారా? మూల పురుషుడు అబ్రహాం చెప్పుడుతుంటే వాళ్ళు దాసులందరూ ఏం చేశారు? ఇప్పుడు మూల పురుషుడు బ్రహ్మ. ఇప్పుడు ఇప్పుడు ఎవరు మూల పురుషుడు, ఎవరు వధువుకి? బ్రహ్మ. నేను దాని మీద బోధించాను, గుర్తుందా మీకు? ఆదికాండం 15వ అధ్యాయము అబ్రహాము నిబంధన, ప్రకటన 10 బ్రహ్మ నిబంధన. మనం ఇప్పుడు అబ్రహాము నిబంధనలో లేము, బ్రహ్మము నిబంధనలో ఉన్నాము. ఎందుకంటే అబ్రహాము నిబంధన కూడా ఛాయనే. జీర్ణించుకోగలిగితే జీర్ణించుకోండి. అబ్రహాము నిబంధన కూడా ఛాయనే. అసలైన నిబంధన నిజరూపము బ్రహ్మది. అది ఇప్పుడు మనం నిజమైన నిబంధనలో ఉన్నాం. మనం వింటున్నారా నేను చెప్పింది? నిజమైన నిబంధనలో, సాదృశ్యంలో ఉన్న నిబంధన కాదు, ఛాయలోనో నిబంధన కాదు, నిజమైన నిబంధన. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడు? పాత నిబంధన అంతయు కొత్త నిబంధనకు ఛాయ అయి ఉన్నది అన్నాడు. అది జాలు, ఆ కీ, ఆ తాళపుచ్చై. ఇప్పుడు 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాంతో చేస్తున్న నిబంధన కూడా ఛాయనే. అది కూడా ఛాయనే. ఎవరికో ఎవరికో ఛాయ. 7 అక్షరాలు కలిగిన వాడికి ఛాయ, హెచ్ఏఎంతో ముగించబడేవాడికి ఛాయ. ఎవరది అంటే విలియం బ్రెనమ్ అయి ఉన్నాడు అక్కడ. అబ్రహాం విలియం బ్రెనమ్కి ఛాయ అయి ఉన్నాడు. పాత నిబంధనలో ఏ భక్తుడు చనిపోయినా యేసు చెప్పిన కథ ప్రకారంగా వాళ్ళు ముందు పరదేశులు అబ్రహాము రోమును అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరికీ మూల పురుషుడు ఆయననే కాబట్టి. అందుకే అందుకే లాజరు ధనవంతుని కథలో లాజరు చనిపోయినప్పుడు ఎక్కడికి కొనిపోబడ్డాడు? అబ్రహాము రోమునకు. అవునా? ఇప్పుడు కొత్త నిబంధనలో ఎవరు చనిపోయినా, 7వ సంకరంలో ఎవరు నిద్రించినా ఎవరు కౌగిలోకి వెళ్తారో తెలుసా? బ్రహ్మ కౌగిలోనికి వెళ్తారు. అందుకే ఆయన కాలమైన తెరను దాటుకొని వెళ్ళినప్పుడు ఆ గుంపును, లక్షల మంది గుంపులను చూసినప్పుడు వాళ్ళందరూ వచ్చి విలియం బ్రహ్మని కౌగిలించుకుంటా ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు మూల పురుషుడు ఎవరు? ఇప్పుడు బ్రహ్మ. అది పట్టుకున్నారా మీరు? ఎందుకు ఆయన అందరూ వచ్చి కడుగు, అక్కడ స్త్రీలు పురుషులు అందరూ వచ్చి బ్రహ్మని కౌగిలించుకున్నారట ఆయన చెప్పాడా లేదా? ఆయన ఎప్పుడు భూమిపైన పని చేయలేదట, ఎప్పుడు తన భార్యను తప్ప ఎవరిని తన కౌగిలో తీసుకోలేదట. కానీ ఆయన అవతల గట్టులోకి వెళ్ళినప్పుడు మాత్రం స్త్రీలు కూడా వచ్చి, అందమైన యువతులు, 18-20 సంవత్సరాల మధ్య ఉన్న యువతులు, వాళ్ళు వచ్చి కౌగిలించుకున్నప్పుడు ఎలాంటి వేరే స్పర్శ లేదంటున్నాడు అక్కడ. ఎందుకు? దైవిక ప్రేమ, పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణ ప్రేమ ఉంది అక్కడ. గ్రంథులు తీసేయబడ్డాయి, స్త్రీ గ్రంథులు పురుషుల గ్రంథులు తీసేయబడ్డాయి. వాళ్ళందరూ ఏమంటున్నారు? సోదరుడు బ్రహ్మ, నీ యొక్క వర్తమానములో ఈ రోజు మేము విశ్రాంతి తీసుకుంటున్నాం. ఒకరి తర్వాత ఒకరు వచ్చారు కౌగిలించుకొని పోతున్నారు. పాత నిబంధనలో ఒకరి తర్వాత ఒకరు వచ్చి అబ్రహాంను కౌగిలించుకొని పోయారు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఒకరి తర్వాత ఒకరు వచ్చి బ్రహ్మను కౌగిలించుకుంటున్నారు. 7 అక్షరాలు హెచ్ఏఎం హెచ్ఏఎం. ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఖడ్గము, కత్తి బ్రహ్మకి ఇవ్వబడింది. సబ్బిన కనియంలో దూతలు దర్శించి వెళ్ళాక పరిశుద్ధాత్మానికి చెప్పాడు, వెళ్ళు ఆ ప్రాంతానికి అని. ఆయన అక్కడికి వెళ్ళి 2 చేతులెత్తి ప్రార్థిస్తుండగా ఆయన చేతులు ఏదో పడినట్టు అనిపించింది. ఏంటా అని చూసేసరికి ఒక ఖడ్గం ఉన్నది. అది ఏమిటి ఖడ్గం అని ఆలోచిస్తూ ఉండగా ఓ స్వరం వినబడింది, ఇది రాజ ఖడ్గం. ఇది ఒక రాజు ఖడ్గం కాదు, రాజ ఖడ్గం, ది కింగ్ స్వార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేతుల ఖడ్గం ఉన్నదండి. ఇప్పుడు మన చేతులు ఏముండాలి? ఇప్పుడు
ఎందుకంటే ఆయన పక్కన దాసులం మనమే కదా. అక్కడ అబ్రహాము దాసులు అడగలేదు, ఇక్కడ బ్రహ్మ దాసులు అడగరు. మూలపురుషుడైన అబ్రహాం దగ్గర ఉన్న పనివారు అడగలేదు, ఇప్పుడు మూలపురుషుడైన బ్రహ్మ దగ్గర ఉన్న పని వాళ్ళు అడగరు. అంతే, వాక్యాన్ని పట్టుకొని బయలుదేరతారు. అంతే, రెండు అంచులు కదా, వాడైన ఖడ్గాన్ని పట్టుకొని బయలుదేరతారు. వాళ్ళు ఎందుకు బయలుదేరతారు? యుద్ధాన్ని జయించడానికి. మనలో ప్రతి ఒక్కరము ఒక సైనికులమై ఉన్నాం పౌలు గారి సువార్త ప్రకారం. అందుకే మన యొక్క సైన్యం గుర్చిన డ్రెస్ రాశాడు అక్కడ. ఒక సైనికుడికి ఉండే శిరస్రాణము, మనకు రక్షణ అనే శిరస్రాణం ఉన్నదని. అవునా అన్నాడా లేదా? విశ్వాసం అనే డాలు తెలుసుగా, ప్లేట్. అవునా చెప్పాడా లేదా? రెండంచులు గల వాడి అయిన ఖడ్గమైన ఖడ్గం వాక్యం చెప్తున్నాడా? సిద్ధ మనసు అనే జోడు, నీతి అనే మైమరుపు, ఆమేన్, సత్యం అనే దట్టి, ఇవన్నీ చెప్పాడా లేదా? వాస్తవంగా అది ఎవరుకుంటే అవి సైనికుడికి. మనకెందుకు? నేను ఎక్కడ ట్రైనింగ్ పోలేదు బ్రదర్, అవసరం లేదు. నువ్వు బ్రహ్మ దాసుడువా? బ్రహ్మ పనివాడివా నువ్వు? బ్రహ్మ ఇంట్లో పనివాడివా నువ్వు? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పట్టుకో ఖడ్గం, అంతేగా. అబ్రహాము ఖడ్గము నీకు ఇవ్వబడ్డది ఈ రోజున, బ్రహ్మ ఖడ్గం నీకు ఇవ్వబడింది ఇప్పుడు ఈ రోజున. ఎవరిని జయించడానికి? ప్రపంచంలో ఉన్న రాజును జయించడానికి. ఈ ప్రపంచానికి రాజు అపవాది, ఎంతమందికి తెలుసా విషయం? ఈ ప్రపంచానికి రాజు అపవాది. ఇప్పుడు అపవాదిని గెలవడానికి మనం బయలుదేరినాం. మనం వీడు ప్రపంచాన్ని జయించాడు, వీడు జయించాడా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3 శోధనలు ఒక శోధన గుర్తుందా? ఎక్కడ తీసుకెళ్లాడు యేసుక్రీస్తును? ఎక్కడ తీసుకెళ్లాడు? ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్లాడు. తీసుకెళ్లాడా చెప్పు? ఈ ప్రపంచ రాజ్యాలన్నీ చూపించాడా లేదా? వినబడతలేదు నాకు. ఈ లూకా సువార్తలో ఏంటంటే, ఒక నిమిషంలో ఈ రాజ్యాలన్నీ చూపించి ఇవన్నీ నావే, వాడిని ఎట్లయినా జయించేసిండు. ఏమైంది? జయించేశాడు వాడు, ఆ రాజులందరినీ జయించేశాడు, రాజ్యాలన్నింటినీ జయించేశాడు. ఇవన్నీ నావే, నేను ఎవరికి ఇవ్వకూడుతున్నావు వానికి ఇత్తురు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజ్యాలన్నీ వాడు జయించేశాడు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి పైకి పోతానో తెలుసా? ఈ రాజ్యాలన్నిటిని జయించిన వాని పైకి పోతానం ఇప్పుడు. అబ్రహాం ఎవరి పైకి పోతున్నాడో తెలుసా? ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని జయించిన రాజు పైకి వెళ్తా ఉన్నాడు. ఆమెన్ అంటారా? ఆ రాజు పైకి వెళ్తున్నాడు. అతనే ఖతర్లో యోయమిను. ఆమెన్. అతను ముఖ్యమైన వాడు. అతను ఖతర్లో యోమిన. అతను వీళ్ళందరికీ నాయకుడు. అతను అబ్రహాం ఇప్పుడు అతని పైకి పోతున్నాడు. ఈరోజు మనం ఎవరి పైకి పోతున్నాం? అపవాది ప్రపంచాన్ని జయించిన వాడే ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి వాడు రాజకుమారుడు. ఈ ప్రపంచానికి వాడు రాజకుమారుడు. వాడు వాని పైకి మనం కత్తి పట్టుకొని బయలుదేరినాం. అంటే మనకు బ్రహ్మ ఉన్నాడు, ఆయన పొమ్మన్నాడు కాబట్టి పోతున్నాం. ఇప్పుడు అబ్రహాము మాట ఈ దాసులు విన్నంతసేపు వీరికి మరణం కాదు కదా, కనీసం గీత కూడా పడదు. విచిత్రం ఏంటో తెలుసా? అబ్రహం పోయేటప్పుడు 108 అంబులెన్స్ పట్టుకపోతలేడు. అబ్రహం వెళ్ళేటప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళకు ఫోన్లు చేసి, ఓ యుద్ధానికి వెళ్తున్నాము, క్యాజువలిటీస్ ఉండబోతున్నారు, అంటే ఆ యుద్ధంలో గాయాలు పొందుకొని చేతులు ఊడిపోయి కాళ్ళు ఊడిపోయి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళడానికి మీరు రెడీగా ఉండండి అని చేయట్లేదు. ఎందుకంటే తెలుసు, అబ్రహాంకి రెడ్ క్రాస్ అక్కర్లేదు. అబ్రహాంకి రెడ్ క్రాస్ అక్కర్లేదు అక్కడ. అబ్రహాంకి 108 అంబులెన్స్లు అక్కర్లేదు. ఎందుకంటే అబ్రహాంకు తెలుసు, తనకు తన యొక్క దాసులకు గీత కూడా పడదని. డ్యూనో మీకు తెలుసా, ఒక 2 దేశాల యుద్ధం జరుగుతున్నాయంటే వెంటనే అక్కడికి రెడ్ క్రాస్ వాళ్ళు రెడీగా ఉంటారు. ఎందుకంటే యుద్ధంలో గాయాలు పొందుకున్న వాళ్ళను వాళ్ళు అవయాలు తెగిపోయి నానా రకాలుగా పాపం కొన ఊపిరితో ఉండేటోళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకుపోయి చికిత్స చేస్తూ ఉంటారు. అది యుద్ధంలో రూల్ అనమాట. కానీ అబ్రహాం ఎవరికి ఫోన్ చేయలేదు,
ఎందుకంటే అబ్రాహాం తెలుసు క్యాజువాలిటీస్ మా దగ్గర ఉండరు, వాళ్ళ దగ్గరనే ఉంటారు. మా దగ్గర ఉండరు, గాయాలు పొందుకున్న వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, చచ్చిన వాళ్ళు మా దగ్గర ఉండరు. అటే ఉంటుంది, ఆ గుంపుకే ఉంటుంది. వాళ్ళకు ఆల్రెడీ రెడ్ క్రాస్ ఉంది, వాళ్ళకు ఆల్రెడీ అంబులెన్స్ ఉంది. వాళ్ళకు అబ్రాహాంకి ఏం లేదు, విలువలు అడగలేదు. సార్ మనం రెడ్ క్రాస్కి ముందే ఫోన్ చేస్తే కొంతమందినైనా మనం బతికించుకుంటామేమో అడగలే. ఎందుకంటే వీళ్ళకి తెలుసు మనం ఎంతమంది పోతానాం, 312 మంది. మళ్ళీ ఎంతమంది రిటర్న్ అవుతాం, 312 మంది. నో చేంజ్ అందులో, ఒకటి కలపబడదు, ఒకటి ఆమేన్, హల్లెలూయా. బయలుదేరింది ఇప్పుడు అబ్రాహాం. ఆమేన్. ఎన్నడు కత్తిపట్టని వాళ్ళు కత్తిపట్టారు, ఎన్నడు యుద్ధం చేయని వాళ్ళు యుద్ధం చేశారు. ఎందుకు? వాగ్దానము ఉన్నది అక్కడ. ఏ మ్యాన్, హల్లెలూయా. వాగ్దానము ఉన్నది అక్కడ. శత్రువును నీ చేతికి దేవుడు అప్పచెప్పిన తర్వాత నీ శత్రువు ఎంత బలవంతుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత పలుకుబడి గలవాడైనా, అసలు వాడు ప్రపంచాన్ని జయించినోడైనా, నీ ముందు మాత్రం నిలబడలేడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. నీ ముందు మాత్రం వాడు నిలబడలేడు. వాడు ఎందుకు నిలబడలేడు అంటే నీకు వాగ్దానం ఉంది కనుక. ప్రేమలదోని పిల్లలారా, ఇప్పుడు అబ్రాహాం ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళని తరిమాడట. బైబిల్ అంటుంది పద్నాలుగవ వచనంలో అబ్రాము తన తమ్ముడు చెరపడని విని తన ఇంట పుట్టి అలవరచబడిన ఆ 317 మందిని మందుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమాను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. చిన్న గిట్టను కూడా వదిలిపెట్టమన్నాడు మోషే, అన్నాడా లేదా? ఏది విడిచిపెట్టాం మేము, అన్నీ పట్టుకెళ్తాం. ఫరో నవ్వచ్చు, నీకు తెలుసా నేను ప్రపంచాన్ని జయించిన రాజునని, కానీ నిన్ను ఓడించడానికి దేవుడు మమ్మల్ని పెట్టాడు. నువ్వు చెప్పినట్టుగా ఏది వదిలిపెట్టాం మేము, ప్రతి దాన్ని ఇక్కడ నుండి తీసుకెళ్తాం. ఆపుకోగలిగితే ఆపుకో, నీకు ధైర్యం ఉంటే ఆపుకో. ఆపగలిగిండా? 20 లక్షల మందిని ఆపగలిగాడా? వారి గుర్రాలను గాడిదలను ఆపగలిగాడా? వాళ్ళ కోళ్ళను ఆపగలిగాడా? వినబడతలే, కోళ్ళను ఆపలేకపోయాడు. వాళ్ళు పెంచుకున్నవి ఏవి కూడా, ఎందుకంటే అది అబ్రాహాం దగ్గర నుండి వచ్చిన జీన్స్ అన్నమాట. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వాళ్ళని జయించేశాడు, తిరిగి ఆ కొల్లగొట్టిన సొమ్మును మరలా తిరిగి సంపాదించాడు అబ్రాహాం. సంపాదించాడా? హల్లెలూయా. అతను 16వ వచనం అంటుంది, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అతడు కదరోయాయోరును అతనితో కూడున్న రాజులను, ఇతనే ప్రధానమైన వాడనమాట ఈ కదరోలేనటోడే, వింటున్నారా? అతనితో కూడున్న రాజులను ఓడించి, హల్లెలూయా, ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొనుటకు రాజు లోయను షావే లోయలో మట్టుకు బయలుదేరి వచ్చాను. ఇప్పుడు సొదొమ గొమొర రాజులు వస్తున్నారు అబ్రాహాము ఎదుర్కోవడానికి. ఎందుకంటే అబ్రాహాము ప్రపంచమును జయించిన రాజులను జయించి తిరిగి వస్తా ఉన్నాడు. అందుకే పౌలుగా అంటాడు, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్నప్పుడు, అబ్రాహాము తిరిగి వచ్చుచున్నప్పుడు యుద్ధాన్ని గెలిచేశాడు. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు? ఇప్పుడు యుద్ధాన్ని గెలిచేశాడు. ఆమేన్ అంటారా? ప్రపంచ యుద్ధం ముగించబడింది. ఆమేన్.
ఇప్పుడు ప్రపంచ యుద్ధం ముగించబడిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఇప్పుడు ఎవరు ప్రత్యక్షం అవుతున్నారో చూడండి. హల్లెలూయా, ఆమేన్. 18వ వచనంలో మరి షాలేము రాజైన మెలకిసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అబ్రహాము రాజులను సంహారం చేసి ప్రపంచ యుద్ధము ముగించబడిన తర్వాత అబ్రహాము దాన్ని జయించి తిరిగి వస్తున్నప్పుడు ఇప్పుడు ఈయనకి ఎవరు కలిశారంటే షాలేము రాజు కనబడుతున్నాడు. ఇప్పుడు పౌలు గారు చాలా క్లియర్గా రాశాడు ఈ షాలేము రాజు గురించి. హెబ్రీ 7 చదువుదాం ఇప్పుడు ఒక్కసారి. హెబ్రీ 7 అధ్యాయంని టైం అయిపోయింది, త్వరగా హెబ్రీ 7 అధ్యాయం చదువుదాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొనను, అతడిని ఆశ్వదించెను, ఎవనికి అబ్రహాం అన్నిటిలో పదవంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెలకిసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశవల్ లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈ షాలేము రాజు గురించి ఇన్ని మాటలు రాయబడ్డాయి ఇక్కడ. అతను మొదటిగా నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు. ఈయనకు వంశావళి లేదు, తల్లి లేడు, తండ్రి లేడు, వంశావళి లేదు. ఆమేన్. జీవమునకు ఆది అయినను, జీవిత కాలమునకు అంతమైనను లేనివాడు. వింటున్నారా? హల్లెలూయా. ఇతను ఎంత గనుడో చూడండి. ఎవరు ఈ యొక్క నిరంతర యాజకుడని పిలువబడుతున్న ఈ యొక్క మెలకిసెదెకు ఎంత గనుడో చూడండి. మూల పురుషుడు అబ్రహాము అతనికి కొలగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదోవంతును ఇచ్చెను. అప్పుడు మెలకిసెదెకు ఏమిచ్చాడు? మెలకిసెదెకు రొట్టె, ద్రాక్ష, ప్రభు రాత్రి భోజనం. మూల పురుషుడు ప్రభురాత్రి భోజనం పొందుకున్నాడా? మూల పురుషుడు ప్రభురాత్రి భోజనం పొందుకున్నాడా? ఎప్పుడు పొందుకున్నాడు? రాజులను సంహారం చేసినాక. మనము కూడా మన జీవితంలో యుద్ధాలను జయించుతున్నప్పుడు మనము ప్రభురాత్రి భోజనం తీసుకునడానికి అర్హులం. మనం యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు కాదు, మనకు వస్తున్న శోధంలో పడిపోతున్నప్పుడు, మనకు వస్తున్న ఆర్థిక ఇబ్బందులలో పడిపోతున్నప్పుడు, మనకు వస్తున్న బాధలలో పడిపోతున్నప్పుడు, మళ్ళీ లోకం వైపు తిరిగి లోకంలో కలిసిపోతున్నప్పుడు వచ్చి ప్రభురాత్రి భోజనం తీసుకోకూడదు. యుద్ధము జయించాలి మనం. ఎవరి వాళ్లకు దేవుడు యుద్ధమును పెట్టి ఉన్నాడు. ఆయన నీ శత్రువు నీ ఎదురుంటాడు, ఒకరికి ఒక రకంగా, ఒకరికి ఇంకో రకంగా. వింటున్నారా? నీ యుద్ధాన్ని జయించినప్పుడు అప్పుడు రొట్టె ద్రాక్ష రసమును తీసుకోవడానికి నీకు అర్హత. బ్రదర్ బ్యానమ్ అంటాడు, హూ ఇస్ దిస్ మెలకిసెదెక్? ఈ మెలకిసెదెక్ ఎవరు అనే వర్తమానంలో అబ్రహామును కలుసుకునే ఈ మెలకిసెదెకు తర్వాత మనకి కనబడలేదు. ఎందుకు కనబడలేదంటే ఇతను యేసుక్రీస్తు అయ్యాడు. మెలకిసెదెక్ ఏమయ్యాడు? ఇప్పుడు యేసుక్రీస్తు అయ్యాడు. కానీ యేసుక్రీస్తు మానవ శరీరంలో జన్మించినందున ఇతనికి వంశావళి ఉన్నది. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుందంటే యేసుక్రీస్తు వంశావళి ఇదే. ఉందా? వంశావళి వచ్చింది ఇప్పుడు. ఎందుకు? మానవ శరీరంలోనికి వచ్చాడు గనక. కానీ మెలకిసెదెకుగా ఉన్నప్పుడు థియోఫనీలో ఉన్నాడు. అక్కడ తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, జీవమునకు ఆది అయినను, జీవితమునకు అంతమైనను లేనివాడు. ఆయన నిరంతర యాజకుడుగా ఉన్నాడు. కానీ ఈయన తర్వాత మళ్ళీ బైబిల్లో మనకి ఎందుకు కనబడతలేడంటే ఈయనే యేసుక్రీస్తుగా మారాడు ఈయన. హల్లెలూయా. ఇప్పుడు సీట్లలో మంచిగా కూర్చోండి, ఎందుకంటే ఈ పాయింట్ మిమ్మల్ని మళ్ళీ కదల్చబోతున్నది. యేసుక్రీస్తు అయిన ఈయన సిలువలో మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఓకే, తిరిగి సమాధిలో నుండి లేచాడు, సాతాను త్రిత్వాన్ని జయించాడు. సాతాను త్రిత్వం ఏంటిది? మరణము, సమాధి, పాతాళం. సాతాను త్రిత్వాన్ని జయించాడు, వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఓకేనా? దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. స్టెఫన్ చూశాడా? స్టెఫన్ చూశాడా లేదా?
దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు పౌలు గారు, రాశాడా లేదా? కూర్చున్నాడు. ఈ 2000 సంవత్సరాలు అయినా, 7 సంఘాలైనా దేవుని కుమారుడుగా దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు ఆయన. కుడిపార్శ్వమున కూర్చోడం అంటే కుడి పక్కన కూర్చోడం కాదు అర్థం. కుడిపార్శ్వము అధికారానికి సూచన. ఇప్పుడు ఆయన వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు అధికారంలో. పట్టుకున్నారా మీరు? అర్థమైందా అందరికీ నేను చెప్పేది? ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఆయన మంచి కూర్చోండి. మళ్ళీ ప్రపంచ యుద్ధం తర్వాత, ఆమేన్ హల్లెలూయా, ఈసారి ఒకటి కాదు 2 ప్రపంచ యుద్ధాల తర్వాత, 1914 నుండి 1919 వరకు అది మొదటి ప్రపంచ యుద్ధము, 1939 నుండి 1945 వరకు అది 2వ ప్రపంచ యుద్ధము. ఇప్పుడు 2 ప్రపంచ యుద్ధాల తర్వాత మళ్ళీ మెల్కీసెదెక్ వస్తా ఉన్నాడు. 1963లో ఫిబ్రవరి 20వ తారీఖున వచ్చిందా మేఘం ఏంటి అనుకుంటున్నారు? మెల్కీసెదెక్ ప్రవక్త అంటున్నాడు. ఈ మెల్కీసెదెక్ ఎవరు? ఆ మెల్కీసెదెక్ ఎవరు కాదు, ఈ మెల్కీసెదెక్ ఎవరు? అక్కడ ఆ మెల్కీసెదెక్ ఆమేన్ ప్రపంచ యుద్ధము తర్వాత అబ్రాహామును కలుసుకోవడానికి వచ్చాడు. ఏ అక్షరాల పేరు కలిగిన వాడిని కలుసుకోవడానికి వచ్చాడు. హెచ్ఐఎం అనే పేరుతో ముగించబడిన వాడితో కలుసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ మూల పురుషుడు ఆయన 7 అక్షరాల పేరు కలిగిన వాడితో, హెచ్ఐఎం అనే పేరుతో ముగించబడుతున్న పేరు కలుసుకోవడానికి వచ్చాడు ఈ రోజున. అక్కడ ఆయన రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసం యేసుక్రీస్తు ఇస్తున్నప్పుడు ఏమన్నాడు మొదటి రాకలో? ఇది నా శరీరం, ఇది నా రక్తం. అబ్రహాంకి ప్రేమిస్తున్నాడు శరీరాన్ని, రక్తాన్ని. ఆ తర్వాత బాడీ చేంజ్, అబ్రహాం శరీరం మార్పు చెందింది. 18వ అధ్యాయంలో ఓకే అర్థమయ్యే లామని చెప్పండి. ఇప్పుడు మళ్ళీ మెల్కీసెదెక్ ఎందుకు వచ్చాడు? చేతిలో ఒకడు ఉన్నాడు ఆయన చేతిలో. మెల్కీసెదెక్ ఎందుకు వచ్చాడు 1963లో? ఆయన కుడి చేతిలో ఒకడు ఉన్నది. ఏంటిది అది? విప్పబడిన గ్రంథం అది. అదేంటిది? ఆయన శరీరం అదే. అదేంటిది? ఆయన రక్తం అదే. అదేంటిది? ఆయన వాక్యం అదే. దాన్ని నువ్వు తింటే ఏం జరుగుతుంది బ్రదర్? అబ్రహాంకి ఏం జరిగిందో, ఇప్పుడు బ్రహ్మాకి ఏం జరుగుతుందో నువ్వు తింటే ఇప్పుడు నీకు అదే జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. అది తింటే ఏం జరుగుతుంది? శరీరం మార్పు వస్తుంది. వాగ్దాన కుమారుడైన క్రీస్తుని కలుసుకుంటావు నువ్వు. కానీ నువ్వు తినాలి. 7 ముద్రల గ్రంథం తినకుండా నువ్వు పరలోకం పోవని నీకు తెలుసా? ఎందుకంటే యోహానికి అది తినడానికే తీసుకొచ్చాడు. ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. ప్రకటన 10:1-6 బలిష్ఠుడైన దూత. ప్రకటన 10:7 7వ దూత. ప్రకటన 10:8-11 యోహాను. సో ప్రకటన 10:1-6 ఆ బలిష్ఠుడైన దూతనే క్రీస్తయి ఉన్నాడు. అంచేతలో విప్పబడ్డ పుస్తకం ఉన్నది. ప్రకటన 10:7 ఆయనే 7వ దూత విలియం బ్రేనామ్ అయి ఉన్నాడు. ప్రకటన 10:8-11 ఉన్న యోహానే ఇక్కడ కూర్చొని ఉన్నది. ఇప్పుడు ఆ గ్రంథం ఎందుకు తీసుకొచ్చాడు మెల్కీసెదెక్? యోహాను తినడానికి. సో ఇప్పుడు నువ్వేం చేస్తాను? వాక్యం తింటాను. ఆయన శరీరాన్ని తింటా ఉన్నావు. వాక్యం తినడం అంటే ఆయన శరీరాన్ని తినడం, రక్తాన్ని తాగడము. వాక్యం తినడము అంటే రక్తాన్ని తాగడము. ఆమెన్ అంటారా? ఆ 7 ముద్రలు అందుకే తింటా ఉన్నావు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. అందుకే ఈ రోజున వధువు తప్ప ఎవరు దాన్ని తినలేరు. వధువు కానీ వెధవలు అసలే తినలేరు. ఎందుకంటే అది వధువుకి మాత్రమే ఇవ్వబడ్డది, యోహాన్కి మాత్రమే ఇవ్వబడ్డది. యోహాన్ మాత్రమే తింటాడు దాన్ని. వింటున్నారా?
అక్కడ అబ్రహాము మాత్రమే తింటాడు. అబ్రహాము సంతానంలో ఉన్న వాళ్ళందరూ తింటారు. అబ్రహాములో ఉన్న వాళ్ళందరూ, నడుములో ఉన్న వాళ్ళందరూ తింటారు. అబ్రహాము జనులలో ఉన్న వాళ్ళందరూ తింటారు. ఇక్కడ బ్రహాము జనులలో ఉన్న వాళ్ళందరూ తింటారు. బ్రహాము యొక్క ఆత్మీయ పిల్లలందరూ తింటారు ఈ రోజున. ఆమేన్. ప్రేమల దేవుని పిల్లలారా, అందుకే ఈరోజు ఏడు ముద్రలు అందరూ తినలేరు. దే కాంట్. ఒకవేళ మనం తింటూ ఉంటే ఊరుకుంటారా? ఊరుకోరు, విమర్శిస్తారు, నానా రకాల మాటలతో హేళన చేస్తారు, దాని గురించి నానా రకాలుగా బోధిస్తారు, లేని పోని కల్పించి చెప్తారు. కానీ వాళ్ళని చూసి నేను జాలి పడుతున్నాను. ఎందుకు జాలి పడుతున్నాను అంటే పాపం వాళ్ళకి అదేంటో తెలియదు. వాళ్ళకు ఎడున్న ఎవరు తింటారంటే కేవలము అబ్రహాం సంతానం మాత్రమే, బ్రహాం సంతానం మాత్రమే. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రోజున రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాముని మెలకసేదకు కలుసుకున్నాడు ప్రపంచ యుద్ధం తర్వాత. మళ్ళీ ఇప్పుడు ప్రపంచ యుద్ధం తర్వాత బ్రహామిని మెలకసేదకు కలుసుకున్నాడు. అది ఎవరో కాదు, మెలకసేదక్ థియోఫనీ. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎలా వచ్చాడో తెలుసా? థియోఫనీ పట్టుకున్నారా మీరు? ఆయన మహిమాషేదంగా వెళ్ళిపోయాడు, కానీ ఆయన వచ్చింది ఎలా వచ్చాడో తెలుసా? ఇప్పుడు థియోఫనీ. ఇంకో మాట చెప్తాను, చెప్పి ముగిస్తాను. నేను ఇదివరకు చెప్పిన ఈ ప్రసంగం మళ్ళీ చెప్తాను. ఇది కాదు, ఈ పాయింట్లో చెప్పలేదు, కానీ ఈ పాయింట్ చెప్పాను ఇదివరకే. ఆ థియోఫనీ యేసుక్రీస్తుది కాదు. ఆ థియోఫనీ యేసుక్రీస్తుది కాదు. ఎందుకంటే ఆ థియోఫనీ రూపం అవ్వడానికి ఏడుగురు దూతలు ఉన్నారు అక్కడ. ఏడుగురు దూతల యొక్క సమూహం అది. ఆ ఏడుగురు దూతలు ఎవరంటే ఏడు సంఘకాలంలో ఉన్న వర్తమానికులు. ఆమేన్. పౌలు, ఐరనియస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం మ్యారన్ బ్రెన్హామ్, ఆ ఏడుగురు కలిస్తే మేఘం ఇది. అది మామూలు మేఘం కాదు. మామూలు మేఘం అయితే 6-7 మైళ్ళ కంటే ఎత్తులో రాదు. ఇది భూమిపై నుండి 24 మైళ్ళ ఎత్తులో వచ్చింది. ఇది అక్కడ నీరు కానీ గాలి కానీ ఉండడానికి వీల్లేదు. అమనంటారా? నీరు గాలి లేని చోట వచ్చింది మేఘం. అందుకే సైన్స్ ఏమన్నదంటే ఇది అతీతమైన మేఘం అన్నది. అయితే అది మేఘం లాగా కనబడ్డది కనుక అది అతీతమైన మేఘం అని చెప్పింది. కానీ వాస్తవంగా అతీతమైన మేఘము, ఆ అతీతమైన మేఘం ఏంటంటే థియోఫనీ. అది ఆ థియోఫనీ ఎవరిది అంటే ఏడు సంఘకాలంలో ఉన్న వధువుదై ఉన్నది. ఎందుకంటే ఆ ఏడుగురు దూతలు ఏడు సంఘకాలంలో ఉన్న వధువుకి ప్రతినిధులుగా ఉన్నారు అక్కడ. ఈసారి ఆయన వచ్చింది ఆయన సొంత థియోఫనీలో కాదు, ఈసారి ఆయన వచ్చింది వధువు థియోఫనీలో. అందుకే ప్రవక్త అన్నాడు క్రీస్తు యొక్క వధువు రాకడ, బ్రైడ్ కమ్మింగ్ ఆఫ్ క్రైస్ట్, బ్రైడ్ కమ్మింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క వధువు రాకడ. కారణం ఏంటంటే అది వధువు శరీరం. ప్రవక్త అన్నాడు ఇప్పుడు నీ థియోఫనీ పరలోకంలో లేదు. పౌలు గారి కాలంలో పరలోకంలో ఉంది. అందుకే పరలోకమందు మన కొరకు మరొక శరీరం చూస్తుందన్నాడు. కానీ ఇప్పుడు అది అక్కడ పరలోకంలో లేదు, మరి ఎక్కడుంది ఇప్పుడు అది? నీకు 2 అడుగులు దూరంలో ఉన్నది. ఆ 2 అడుగులు దూరంలో నా థియోఫనీ నీ దూత అయి ఉన్నాడు. యువర్ ఏంజిల్, నీ పర్సనల్ ఏంజిల్, నీ వ్యక్తిగతమైన దూత అయి ఉన్నాడు అక్కడ. నిన్ను చుట్టూ ఆవరించున్నాడు. నువ్వు పడిపోదామన్నా పడిపోనీయాడు, నువ్వు లోకంలో కలుద్దామన్నా కలవనీయాడు, నువ్వు వాక్యానికి విరోధంగా పోదామన్నా పోనీయాడు. ఎందుకంటే నీ ఇన్ఫ్లుయెన్స్, నీ ప్రభావం ఎక్కడి నుండి వస్తా ఉందో తెలుసా? థియోఫనీ నుండి వస్తా ఉన్నది. ఎవరో పాస్టర్ కాదు నీ యొక్క ప్రభావం. ఎవరో ఈ మెసేజ్లో నాయకుడు కాదు నీ ప్రభావం. ఎవరో నాయకుడు కాదు నీ ప్రభావం. నీ ప్రభావం ఎవరో తెలుసా? నీ థియోఫనీయే. నీ ప్రభావం ఎవరో తెలుసా? నీ వాక్యమే. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనే ముందు
నీకు రివలేషన్ ఉండాలా? నువ్వు ఎందుకు పాల్గొంటానవో ప్రభురాత్రి బోధనం తీసుకునే ముందు, నువ్వు తీసుకునేది ముందు వాక్యం తీసుకున్నడం అలవాటు ఉండాలి మీకు. ఆ గ్రంథము తినే అలవాటు ఉంటే ఇప్పుడు ఈ రొట్టె శరీరానికి సాదృశ్యం ఉన్న రొట్టెను తినే అధికారం నీకుంది, అర్హత నీకుంది. వింటున్నారా? ఆ రక్తము త్రాగే అలవాటు నీకుంటే జీవం వాక్యం, ఆ రక్తం తాగే అలవాటు నీకుంటే, ఎందుకంటే వాక్యము జీవాహారము, వాక్యం జీవజలం, వాక్యము జీవాహారము జీవజలం. సో దాన్ని తాగే అలవాటు నీకుంటే ఆ వాక్యాన్ని వింటున్నారా? ఇప్పుడు నువ్వు ఈ పాత్రలోనిది రక్తం తాగే అధికారం నీకుంది. అది లేకుండా ఇది చేస్తే ఉట్టి రొట్టె తిన్నావు. ఏం తిన్నావు? మీ ఇంట్లో తింటారే రొట్టెలు చేసుకుంటారుగా, ఎంతమంది చేసుకుంటారు? ఆ రొట్టె ఇక్కడ తిన్నారు, కాకపోతే గింతే తిన్నారు. ఆ ద్రాక్ష రసం ఇంత తాగింది అంతే. కానీ అది రొట్టె ద్రాక్ష రసం ఎవరికి కాదంటే, నిజంగా వాళ్ళు వాక్యాన్ని తింటూ వాక్యాన్ని త్రాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రము రొట్టె ద్రాక్ష రసం అది కాదు. అది వాళ్ళకు రొట్టె ద్రాక్ష రసం కాదు, అది అది ఆయన శరీరము, ఆయన రక్తం అది. సో ఇప్పుడు ఇస్తున్న నా దగ్గర లేదు అది శరీరము రక్తము అని చెప్పడానికి, తీసుకుంటున్న మీ దగ్గర ఉంది. మీరు తీసుకునేటప్పుడు మీకు ఆత్మీయంగా నిజంగా నీకు ఆ రొట్టెను తినుంటే, వాక్యాన్ని తింటూ ఉంటే, వాక్యాన్ని తాగుతూ ఉంటే ఆత్మీయంగా వాక్యాన్ని, అప్పుడు మీరు దాన్ని తీసుకుంటే అది నిజంగానే మీకు క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం. ఒకవేళ మీరు అది తినే అలవాటు తాగే అలవాటు లేకుండా మీరు తీసుకున్నారనుకో, ఉట్టి రొట్టె తింటున్నారు, ఉట్టి ద్రాక్ష రసం తాగుతాను. అందుకే తీసుకునే వాళ్ళ ముందు ఏం ఆలోచించాలంటే, అసలు నేను రోజు వాక్యం తింటున్నానా? రోజు నా ఆత్మీయ ఆకలి దాహాన్ని వాక్యముతో తీర్చుకుంటున్నానా? అది చూడండి. పాస్టర్ గారు ప్రభురాత్రి భోజనం పిలుస్తావు, పల్లెం రోజు ఇస్తా, వచ్చేస్తా. మీ ఇంట్లో తినే రొట్టెని ఇక్కడ తింటావు, ఇంకా మీ ఇంట్లో రెండు మూడు రొట్టెలు తింటావు, ఇక్కడ గింత ఇస్తాం. నో యూజ్, లాభం లేదు. ప్రభురాత్రి భోజనంకి వచ్చి తీసుకుంటే లాభం లేదు, ఎందుకంటే నీకు అక్కడ తింటలేవు ఆత్మీయంగా. నువ్వు ఆత్మీయంగా మూడు తినాలన్నావు దాన్ని, అప్పుడు భౌతికంగా దీనిలో పాల్గొనాలి. ఎందుకంటే సహవాసమైన వర్తమానంలో ప్రవక్త అన్నాడు, మూడే మూడు కార్యాలు ఉన్నాయి యేసుక్రీస్తు భౌతికంగా చేయమని చెప్పింది, శారీరకంగా చేయమని చెప్పింది. ఒకటి నీటి బాప్తిజమము, రెండవది ప్రభురాత్రి భోజనము, మూడవది పాదపరిచర్య, ఒకరి పాదంలో ఒకరు కడుక్కుంట. కానీ ప్రతి దాన్ని వెనకాల ఆత్మీయత ఉన్నది. నువ్వు దాన్ని భౌతికంగా చేసే ముందు అది ఆత్మీయంగా చేయాల. మీకు అర్థమైందని అన్నది, భౌతికంగా చేసే ముందు ఆత్మీయంగా చేయాలి. ఆత్మీయంగా చేయకుండా ఒకవేళ భౌతికంగా చేస్తే పనిచేయవు, ఆ భౌతికమైన కార్యం పనిచేయదు. నువ్వు ఆత్మీయంగా చేసినప్పుడే భౌతికంగా చేయాలి దాన్ని. ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి డన్ బై స్పిరిచువల్, ఆత్మీయంగా చేయాలి దాన్ని నువ్వు, ఆ తర్వాత భౌతికంగా చేయాలి. ఎందుకంటే నీకు ఆత్మీయంగా చేసిన దానిని భౌతికంగా చూపిస్తాను. వింటున్నారని అన్నది, ఆత్మీయంగా నీకు జరుగుతున్న దాన్ని భౌతికంగా చూపిస్తాను ఇప్పుడు అది. అందుకే ఇప్పుడు భౌతికమైన దానికి ముఖ్యం కాదు, భౌతికమైనది ఇప్పుడు మనకు ప్రాముఖ్యత కాదు, ఆత్మీయమైనది ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యతలో మనం ఉంటే ఇప్పుడు భౌతికమైన దాన్ని చూపిస్తాను. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు వాక్యం చెప్తున్నట్లుగా మరి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే ముందు ఇది ఆలోచించాలని కోరుతున్నాను. మనం అందరం లేచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. విల్ ప్రే అండ్ విల్ గో. ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం మనం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన దేవానికి స్తోత్రాలు తండ్రి.
ఓ మాకు నీ వాక్యము తెరుస్తున్నందుకు స్తోత్రాలు దేవా. ఎందుకంటే ఇది తెరవబడిన పుస్తకం కనుకనే నీ పరిశుద్ధ ఆత్మ మాకు తెరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మేము ఆ తెరవబడిన పుస్తకము నుండి ధ్యానించడానికే ఏర్పరచబడ్డాం ప్రభువా. మూయబడిన పుస్తకంలో నుండి కాదు, తెరవబడిన పుస్తకంలో నుండి. ప్రతి లేఖనం తెరవబడింది, ప్రతి అధ్యాయం తెరవబడింది, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తెరవబడింది. ఎందుకంటే ఇదంతయు ఏడు ముద్రలలో ముద్రించబడి ఉన్నది. ఎప్పుడైతే నువ్వు ఏడు ముద్రలను పగలగొట్టి తెరిచావో అప్పుడు బైబిల్ అంతయు తెరవబడిందని ప్రవక్త అన్నాడు. అవును ప్రభు, తెరవబడినందుకు స్తోత్రం. నువ్వు ఈ విషయాలన్నీ మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. వచ్చిన నీ పిల్లలను దీవించు, ఆశ్వదించు. మరి ప్రభు రాత్రి భోజనంలో పాల్గొంటున్న వారు ఖచ్చితంగా వారు ఒక్కసారి ఆత్మీయంగా వాళ్ళు చేస్తున్నారో లేదో చూసుకుందరు గాక. వాళ్ళు తమను తాము పరీక్షించుకొని ఆ తర్వాతనే దీనిలో పాలు పొందమని పౌలు గారు అంటున్నారు. అవును, మేము అలానే చేయాలి ప్రభువా. ఆ విధంగా చేసే భాగ్యం దాయిచ్చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్. ఓకే.